కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి బీజేపీకి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయినా ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటన్నారే. సీబీఐ ఈడీలు బీజేపీ పెట్టిన సంస్థలు కాదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలన వచ్చాక కౌన్సిల్లో ప్రతిపక్షం లేకుండా చేశారంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. వెళ్ళేవరన్నా లికర్ వ్యాపారం చేయమని మేము చెప్పిండ నరేంద్ర మోడీ గారు. మేమని చెప్పామా లికర్ వ్యాపారం చేయమని, అక్రమంగా చేయమని మేమేం చెప్పామా? లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లు పగలగొట్టమని ఏం చెప్పామా? మోడీ గారు ఏమని చెప్పారు? ఎవరికైనా మాకేం సంబంధం? అది లిక్కర్ వ్యాపారం చేసింది మీరు, అక్రమంగా డబ్బులు సంపాదించుకునేది మీరు, అక్రమార్కులతో చేతులు కలిపింది మీరు, రోజుకో సెల్ ఫోన్లు పగలగొట్టింది మీరు, విమర్శలు మాకా? మాకేం సంబంధం అండి? రోజు సీబీఐ అనేక రకాల కేసులు పెడుతుంది, మాకేమైనా సంబంధమా? సీబీఐ పనే అది. ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు దర్యాప్తు చేయడమే దాని పని. దేశంలో అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటుంది, మాకేం సంబంధం అది? బీఆర్ఎస్ పార్టీ పక్కకెట్టు, విమర్శలు పక్కకెట్టండి. సెల్ ఫోన్లు మేము పగలగొట్టామా? రోజుకో సెల్ ఫోన్ పగలగొట్టింది ఎవరు? ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ వ్యాపారం చేయమనేది మేమా? నరేంద్ర మోడీ గారు ఏమైనా చెప్పారా? అక్రమంగా వేల కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి మరి నష్టం జరిగే విధంగా, ఢిల్లీ ప్రజల యొక్క రక్తాన్ని తాగే విధంగా అక్కడ ఆ ప్రభుత్వము అక్రమ పాలసీ తీసుకొచ్చి ప్రజలను దోపిడీ చేస్తూ ఉంటే ఆ దోపిడీలో భాగస్వాములు అయింది మేమా అడుగుతున్నాను. మాకేం సంబంధం అండి? అందుకే 5 సంవత్సరాలు మహిళా లేనటువంటి మంత్రి నడిపారు. మహిళా బిల్లు పెట్టాలన్న వాళ్ళు 5 ఏళ్ళు ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉందంటే అది కూడా కనీసం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా మహిళలను పెట్టిరాలు మంత్రిగా. వీళ్ళు 5 సంవత్సరాలు మహిళా మంత్రులు పెట్టలేదు. మహిళల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజు చేయండి అయ్యా, మాదేం పోయింది? మేము అడ్డుకోము, పర్మిషన్ ఇస్తాము. హైదరాబాద్లో ధర్నా ఉందని ప్రకటిస్తే మహబూబ్ నగర్లో, నారాయణపేటలో, అలంపూర్లో అరెస్ట్ చేస్తారు రాత్రి రాత్రి గద్వాల్లో. భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. నిజంగా నీతివంతులైతే ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు.